హాయ్ ఫ్రెండ్స్, దోసకారానికి ఇప్పుడు టమోటా కారం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. టమోటా ప్యూరీ కోసం ఇలా ఉడికించినటువంటి టమోటాలని ఇప్పుడు పొట్టు తీస్తాం కదా, ఇదైతే పడేయకుండా ఇలాగే ఉంచుకోవాలి. దోసకారం తయారు చేసుకోవడానికి ముందుగా కారే మిరపకాయలు తీసుకోవాలి. వీటిని డైరెక్ట్గా వాటర్ పోసి ఉడికించుకోవాలి. అలాగే ఆరేడు చిన్న ఆనియన్స్, ఒకవేళ ఇవి లేకపోయినా కూడా మామూలు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క ఆన్ మీద కానీ మిడిల్ ఫ్లేమ్ మీద కానీ పెట్టి ఉడికించుకోవాలి. ఈ మిరపకాయలు కాశ్మీర్ చిల్లి మిరపకాయలు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అవి లేకపోతే కనుక మామూలు ఇక్కడ వేసుకోవచ్చు. మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికించుకున్నవన్నీ కూడా ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిపోయాయి. వాటర్తోనే ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. అలాగే ఇవి టమాటా తొక్కులు ఇవి పడేయకుండా ఇలానే ఉంచి వీటిని వేసుకోవాలి. చట్నీ చాలా బాగుంటాయి. అవి వెల్లుల్లి 3, టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీరా. ఇవి ఆవాలు జీరా చిట్పట్లాడాక మిక్సీ పెట్టినటువంటి తాలింపులోనే పచ్చడిని 1-2 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, పచ్చడి అయితే 2 మినిట్స్ అయ్యాక ఇలా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటాలు ఉడికించుకొని తొక్కలను పడేయకుండా ఇలా పచ్చడి కనుక తయారు చేసుకుంటే దోశల్లోకి ఇడ్లీల్లోకి చట్నీగా ఉంటుంది. అలాగే దోశల్లో వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా చేసుకున్నటువంటి టమాటా తొక్కలు పచ్చడిని దోశ మీద వేసుకోవాలి. టమాటా తొక్కలే కదా అని పడేయకుండా టమాటా తొక్కలతో ఇలా దోసకారం తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చట్నీగా ఇడ్లీల్లోకి దోశల్లో కూడా బాగుంటుంది టేస్ట్. టమాటా తొక్కలతో తయారు చేసినటువంటి దోసకారము అందరు ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.